హైదరాబాద్లో నిర్మించే కొత్త సెక్రటరీపై బీజేపీ జెండా భగవద్వజము ఎగరవేయడంలో బలమైన నాయకత్వంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని మెదక్ అసెంబ్లీ పాలక్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రం శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న దిశానిర్దేశంను లైవ్లో వీక్షించిన మెదక్ పాలక్ ఎంపీ అరవింద్, మెదక్ బీజేపీ జిల్లా గడ్డం శ్రీనివాస్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ అసెంబ్లీ పాలక్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సరళ ప్రక్రియ పోలింగ్ సమయంలో ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లే దమ్ము లేదని, ఒకవేళ అసెంబ్లీ డిసాల్వ్ చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని, అప్పుడు ఇప్పటి వరకు రక్షణగా ఉన్న పోలీసులు కూడా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా వారు ప్రతాపం చూపిస్తారని అన్నారు. ఎన్నికల సమయం వచ్చేలోపు ప్రజల వద్దకు భరాసా వైఫల్యంను తీసుకెళ్లాలని అన్నారు. బీజేపీ యువత సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించి వైఫల్యం బయటకు తీసుకురావాలని అన్నారు. యువతే తెలంగాణలో దిశానిర్దేశం చేసి ఓట్లు వేయించేది మీరే అని అన్నారు. బలమైన హిందుత్వ సాంప్రదాయ పాలనలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకువచ్చే ఆయుధం యువతే అన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్దామని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్ల వృత్తులు పెరిగాయని అన్నారు. 9 సంవత్సరాలు గడుస్తున్నా 1 కోటి ఎకరాల మాగాణి ఎటుపాయే అన్నారు. యంత్రాల మీద సబ్సిడీ బంద్ చేశారని అన్నారు. 2020, 2021, 2022 16,000 కోట్లు మింగారని అన్నారు. సరళాఫ్ అందరూ డౌన్లోడ్ చేసుకుని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలని అన్నారు. కేసీఆర్ ఎన్ని రోజులు పెడతారండి? అసెంబ్లీ వారమో 10 రోజులు పెడతారు మాట. అది కాగానే ఆ 7,190 3,179 చేసి అది కూడా ఖర్చు పెట్టకపోయారు. ఇక 12,000 వచ్చే సంవత్సరం నెక్స్ట్ 2022-23 అంటే ఇప్పుడు మనం నడుస్తున్న సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఈసారి ఎంత ఖర్చు పెడతారు తెలుసా అన్న? 12,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్లు ముంచిండు, తర్వాత 7,190, 3,170 చేసిండు, దాన్ని ముంచిండు. ఈసారి 12,000 కోట్లు చేసి దీని కట ఇది ఇంకో పెద్ద బద్దలు. ఇందులో ఏం చెప్పిండు బడ్జెట్ లా, ఇది 2 బెడ్రూమ్ ఇళ్ల కోసం, మరియు ఈ ప్లాట్ ఉన్నాయి కదా ఓపెన్ ప్లాట్, దానికి ఎక్కిస్తారు మేనిఫెస్టోలా 5 నుంచి 6. 6 కాదు, ఇక 5 కాకపోతే 5 తీసుకోవాలి. 5,3 లక్షలు మిగిలిన 3 లక్షలు మరణం ఇచ్చేడు కవిత ఇచ్చేడు అయిపోయాక తర్వాత నాకు నడ్డ గారు నాకు కమిటీ వేసేది కదా, టీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజా సమస్యల కమిటీ, దాని మీద నేను ఒప్పి కూర్చోను కదా ఆగ్రహమే చేస్తా. మళ్ళీ వికలాంగులకి 40,000 ఇల్లు కట్టిస్తా, మళ్ళీ ఇంకోలకు కట్టిస్తా. తీరా దాని డీటెయిల్ కొన్ని స్టడీ చేస్తే అది 2 బెడ్రూమ్ ఇళ్లకి మరియు ఆవాస్ యోజన ఉన్నది. ఆ ప్లాట్ ఖాళీ ప్లాట్ ఉన్నోడికి 100 ఫీజు ఉన్నది. ఇది కలవకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, లంబువాడు వస్తే బొక్కలు కొట్టుకుంది. లంబువాడు అంటే మన హరీష్ రావు అంటలేదు, మొత్తం మొత్తం కొనుగోలు దేశంలో. మళ్ళా మీడియాకి నేను హరీష్ రాజు అన్నారు. ఏం చేస్తున్నారు ఏందో నాకు అర్థమైతలేదు. సర్పంచులు, సోదరులు, సోదరిమన్లు, మిమ్మల్ని నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వమని అంటలేదు, కానీ మీ పరుగు తీసుకున్నాను. ఆ డిజిటల్ సిగ్నేచర్ ఏందో ఇల్లు పెట్టాల్సిన సిగ్నేచర్ ఓడో పెట్టేసిండు, ఖాయం చేసిండు. ఓలి చేసిండు కవిత పెట్టిందా? కేటీఆర్ వేసుకపోయిందా? కేసీఆర్ వేసుకపోయిందా? లంబగాడు వేసుకపోయిందా? దాని బాంబర్ వేసారా? ఏమైతే ఇంకొకడు ఆడ వేసుకపోయిందా? ఓలి వేసుకపోయింది, ఓలి ఒకరు వేసుకపోయారు కదా. అడ్వకేట్ సోదరుడు ఫోన్ చేసిండు, సార్ ఇది దొంగతనం కేసు పెట్టింది ప్రభుత్వం మీద, ఇదే ఐడియా మంచిగానే ఉన్నది, నేను పార్టీలో డిస్కస్ చేసి కేసు మనమైతే కంప్లీట్ ఇద్దాం, ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా, చేసినా చెప్తే పబ్లిక్కి చేయకుండా చెబుతారు. ఆ పని మీద ఇప్పుడు పోయి మాట్లాడతా పార్టీలో లిక్కర్ రాని విధియాలా, లబుగాని విధియాలా, లేకపోతే డ్రగ్స్ మీద ఇయ్యాలా,
మందు మీద ఇయ్యాలా లేదా టాబ్లెట్ల మీద ఇయ్యాలా? టైంకి టాబ్లెట్లు ఛాయ తెచ్చుకోలేదు. ఈమె పొదుగుతున్నాయంట. ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర పార్టీ నుంచి మనకు వస్తాయి. దయచేసి అందరు సరళ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలా మస్తు తెలుస్తాయి. రోజు ఒక ఆట ఆడొచ్చు టీఆర్ఎస్ మీ బూతులలో. సరేనా? వాట్సాప్ గ్రూపుల మీదే నడుస్తుంది రాజకీయం. పాప మీడియా మిత్రులు పెద్ద పెద్ద ఛానల్ పెట్టుకుంటున్నారు, వేల కోట్లు వందల కోట్లతో జీతాలు తీసుకుంటున్నారు. కరెక్ట్ గ్రూపులలో కరెక్టేనా? ఆడ వేసుకోరు. ఈ సరళ ల్యాబ్లకు వెళ్ళి డీటెయిల్ తీసుకొని గ్రామాలలో వాట్సాప్ గ్రూప్ల ఈ గులాబీ మీద వేసుకోరు. సరేనా? ఓకే. ఇక ఈ మెదక్ వస్తా మెదక్ల గులాబీల సంగతి చూస్తా, చుట్టుపక్కల కూడా చూస్తా, చుట్టుపక్కల కూడా చూస్తా. ఏం తొందర పదివేలు అంటే షాన్ అయిపోయినా. మెదక్ ఉమ్మడి జిల్లా కూడా చూద్దామా? పార్టీ పరిమిషన్ ఇంక్రీజ్ చేయరా. సరేనా? చలో భారత్ మాతాకి జై.